హాయ్, వెల్కమ్ టు వైఫై టీవీ. కోలీవుడ్లో సూపర్ డూపర్ హిట్ అయిన 96 ది లవ్ స్టోరీని తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు. ఈ తెలుగు రీమేక్ లో హీరో హీరోయిన్స్ గా శర్వానంద్, సమంతాలను ఎంపిక చేసుకోగా తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథలో చిన్న చిన్న మార్పులు చేయించిన దిల్ రాజు టైటిల్ కూడా తెలుగులో ఉండేలా చూస్తున్నాడు. అందుకు సంబంధించి కొన్ని అచ్చ తెలుగు పేర్లను పరిశీలించిన తరువాత దిల్ రాజు ఫైనల్ గా జాను ఆలియస్ జానకీదేవి అనే టైటిల్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ పేరు మీద ఈ టైటిల్ ఫిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్లోనే ఫైనల్ గా ఫిక్స్ చేస్తారా లేదా అన్నది ఇంకా వేచి చూడాల్సింది. ఇంకా ఈ సినిమా టైటిల్ డిస్కషన్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. జాను అని పెడితే బాగుంటుంది, మళ్ళీ ఆలియస్ జానకి కలిపితే అంత బాగుండదు అని టాక్ కూడా వినిపిస్తోంది. అయితే జాను అని పెడితే గతంలో వచ్చిన పవన్ కళ్యాణ్ జానీ సినిమాగా జనాలకు గుర్తుకు వచ్చి ట్రోల్ చేస్తారేమో అని అనుమానం పడుతున్నట్టు తెలుస్తోంది. ఇది కాక 99 అనే పేరు ఆప్షన్ లో ఉంచుకున్నారు. అన్ని కుదిరితే ఈ నెల 6వ తేదీన శర్వానంద్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టైటిల్ ను ఫైనల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. దానితో పాటే టైటిల్ లోగోను రిలీజ్ చేయొచ్చని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్, దిస్ ఇస్ ప్రియా వారియర్. డు సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.